చరిత్రాత్మక సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున 4:05 ఆలయ తలుపులు తెరిచి అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ముఖద్వారం నుంచి ఆలయం వరకు అరటి ఆకులు, కొబ్బరి మటలు, పూల తోరణాలు ఏర్పాటు చేశారు. 3 టన్నుల పూలతో అలంకరణ గావించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునేలా, అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి గంటకు 1000 మందిని దర్శనానికి అనుమతించేలా, మధ్యాహ్నం తర్వాత 2000 మందిని అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. బోనాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 2000 మంది పోలీసు అధికారులు సిబ్బందిని మోహరించినట్లు నార్త్ జోన్ డీసీపీ కలేశ్వర్ సింగన్వార్ తెలిపారు. దీంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి మల్లారెడ్డి కొద్దిసేపటి క్రితం అమ్మవారిని దర్శించుకున్నారు. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా యథావిధిగా మీరందరూ ముందుకు రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, మీ మొక్కులు చెల్లించుకోవాలి, మీ బోనాలు కూడా సమర్పించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు మరి ఇక్కడ కరోనా వైరస్ ఈ మహమ్మారి కోసం కొంత ఇన్కమ్ ముందైతున్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఇక్కడ దేవాలయ ప్రాంగణంలోనే అన్ని ఏర్పాట్లు కోవిడ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు అమ్మవారే మనల్ని రక్షించేటువంటి అమ్మవారు కాబట్టి మీరు దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ కోరుతాను.